పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన ముజమ్మిల్ ఖాన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుదిబండలా మారిన సిపిఎస్ విధానం టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్ పెద్దపల్లిల మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా కనీస వేతనం 6000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ పెద్దపల్లిలో ఘనంగా మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్ జన్మదిన వేడుకలు స్పోర్టి మానసిక దివ్యాంగులకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ పదవ రోజుకు చేరిన గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె కార్మికుల సమ్మెతో గ్రామాలు కంపు కొడుతున్నాయన్న తాడూరు శ్రీమాన్ లైన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు హనుమంతునిపేటలో నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి ట్రాఫిక్ ఏఎస్ఐ తిరుపతి రెడ్డి ట్రీటీ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ అశోక్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి బీఎస్పీ నాయకులు బొట్టె రాజు దాసరి ఉషా